ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు త్వరలో ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. అది కూడా అసెంబ్లీలో అనేది ఇప్పుడు ప్రధానంగా జరుగుతున్న ఒక ప్రచారం. అది ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో సిఏఏ అలాగే ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా ఒక తీర్మానం చేయబోతున్నారా అనేది ప్రధానంగా జరుగుతున్న ప్రచారం. ఎందుకంటే రాష్ట్రంలో సిఏఏ అలాగే ఎన్ఆర్సీలను ఎట్టి పరిస్థితుల్లో అమలు చేసేది లేదు అని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముస్లిం అలాగే మైనార్టీల ఆకాంక్ష మేరకు తీర్మానానికి మొగ్గు చూపుతున్నారా అంటే అవుననే అంటున్నారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గారి వ్యాఖ్యలు పరిశీలిస్తే అవుననే సమాధానమే వినిపిస్తుంది. అయితే ఇక్కడ సిఏఏ అలాగే ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఒక దుమారం రేగుతుంది. ఇలాంటి నేపథ్యంలో పార్లమెంట్లో ఈ బిల్లు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ అలాగే ప్రధాన ప్రతిపక్షం టీడీపీలు మద్దతు ఇచ్చాయి పార్లమెంట్లో. ఇలాంటి టైంలో అంటే ముస్లిం అలాగే మైనార్టీలు ఈ రెండు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు అలాగే ఉధృతం చేయడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇప్పుడు ఆత్మరక్షణలో పడిందా అనేది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది అనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. దానికి తోడు ఈ మధ్యన తాజాగా తెలంగాణ అసెంబ్లీలో కూడా సిఏఏ అలాగే ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా తీర్మానం చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పడం, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ రెండు చట్టాలకు వ్యతిరేకంగా తీర్మానం చేయాలని భావిస్తున్నట్లు తెలియడం, ఈ మేరకు మొత్తం జగన్ సన్నిహితుడు అలాగే విప్పు ప్రభుత్వ ఆయన సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా మాట్లాడుతూ రాష్ట్రంలో తాము అధికారంలో ఉన్నాం కాబట్టి తమను దాటి ఏ చట్టం కూడా రాష్ట్రంలో అమలు కాదు అన్న ధీమాతో వెంటనే స్పందించలేదు అని ఆయన చెప్పడం, ముస్లిం అలాగే మైనార్టీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక అంతర్భాగం అని చెప్పడం, అవసరమైతే ఆ రెండు చట్టాలకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానానికి రెడీ అని కూడా సజ్జలు మాట్లాడడం, ఇప్పుడు ఇవన్నీ ఒక కొత్త ప్రశ్నకు దారితీశాయి. అంటే భారతీయ జనతా పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న రాష్ట్రాల్లోని అసెంబ్లీలో సిఏఏ అలాగే ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా ఆల్రెడీ తీర్మానం చేసేశారు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఆ పార్టీతో తమకు పోటీ కానీ భయం కానీ ఏమీ లేదు అని ఒక క్లారిటీ ఇచ్చారు. అదే టైంలో ముస్లింలు కోరుకున్నట్లుగా సిఏఏ అలాగే ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేస్తే ఆ వర్గం ప్రజల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరింత పట్టు పెరగడం ఖాయమని కూడా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో సిఏఏకి అలాగే ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా తీర్మానం చేయబోతున్నారా, ఖచ్చితంగా చేస్తారు అనే ప్రచారం జరుగుతుంది. అదే కనుక జరిగితే జగన్మోహన్ రెడ్డి గారికి తిరుగు ఉండదు, మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఇంకా పట్టు పెరగడం ఖాయం అనేది కూడా ఒక ప్రధానంగా జరుగుతున్న ప్రచారం. మరి దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఆ దిశగా నిర్ణయం తీసుకుంటారా, ఆ తీర్మానం చేస్తారా లేదనే చూడాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.